మేము చేసే వీడియోస్ మిస్ అవ్వద్దు అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయటం మర్చిపోకండి. ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7, నక్షత్రాలు పాదాలు. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. కన్యారాశి వారికి దశమంలో ఉన్న రాహువు, చతుర్థంలో ఉన్న గురుకేతవులు, పంచమంలో ఉన్న శని, రవిచంద్ర గ్రహణాలు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం నుంచి ఆర్థికాభివృద్ధి బాగుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. గతం కన్నా ఆస్తుల విలువ పెరుగుతుంది. సంసార పురోగతి మానసిక సంతోషానికి కారణమవుతుంది. వాహనయోగం, గృహయోగం అనుకూలమవుతాయి. శుభకార్య సంబంధ విషయాలు సానుకూల పడతాయి. స్నేహితులు బంధువులతో ఏర్పడిన విభేదాలు సమసిపోతాయి. రాజకీయ పదవి లభిస్తుంది. వ్యాపార రంగంలోని వారికి అనుకూలంగా ఉంది. అరటి నార వత్తులు, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయాలి. ఈ సంవత్సరం తలపెట్టిన కార్యక్రమాలు 3 వంతులు పూర్తవుతాయి. కొన్ని విషయాలు వ్యవసాయ సంబంధమైన విషయాలు లాభిస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులను అదుపు చేయడంలో విఫలమవుతారు. ఆదాయ మార్గాలను పెంచుకోవడం సర్వదా శ్రేయస్కరం అని భావిస్తారు. అంతర్గత రాజకీయాలు చికాకు కలిగిస్తాయి. మార్పు రాని వ్యక్తులలో మార్పు తీసుకురావడానికి ఇక ఎలాంటి ప్రయత్నాలు చేయకూడదని నిర్ణయించుకుంటారు. అంతర్గత రాజకీయాల కారణంగా ఒకరికి తెలియకుండా మరొకరికి ఆర్థిక సాయం చేయాల్సి వస్తుంది. ముఖ్యమైన ప్రయాణాలు, రహస్య ప్రయాణాలు లాభిస్తాయి. ప్రజా జీవితంలో విశేష ప్రభావం చూపే అంశాలను, చలనచిత్ర అంశాలను, రాజకీయాలను అనుకూలంగా మార్చుకోగలరు. రాణి బాకీలు వివాదాస్పదమవుతాయి. సివిల్, క్రిమినల్ కేసులలో తీర్పులు అనుకూలంగా వస్తాయి. కులాంతర వివాహాల గురించి ప్రేమ వ్యవహారాలు ఇబ్బందులకు గురిచేస్తాయి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.